హలో అండి. మార్నింగ్ 8:30 అంతా బయట వర్క్ ఉందండి, అందుకనే వెళ్తున్నాను. ఇలాగ మార్నింగే వర్క్ ఉన్నప్పుడు మామూలుగా అయితే 5 o'clock అంతా లేస్తానండి, అలాంటిది 4:40 అలా లేయాల్సి వస్తుందన్నమాట. వాళ్ళకి బయట వర్క్ ఎంతున్నా ఇంట్లో కామన్గా చేసే పనులన్నీ దాదాపుగా చేయాల్సిందే కదండి. అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్, ఇల్లంతా అర్లీ మార్నింగే క్లీన్ చేయడం, ముగ్గులు పెట్టుకోవడం, పూజ చేయడం, ఇలాంటి వర్క్స్ అయితే రొటీన్గా చేయాల్సిందే కదండి. ఇక మా ఇల్లు పెద్దగా ఉండడం వల్ల ఇంకా కొద్దిగా ఎక్కువ టైం అయితే తీసుకుంటుందండి ఇల్లంతా క్లీన్ చేసుకోవడానికి. ఏమంటే ఓపిక్గా అలాగనే చేసేసుకుంటాను. ఇదండి, ఇక్కడ చూపిస్తున్నాను ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది. ఇంట్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇంటి ముందర అయితే కంపల్సరీగా ముగ్గు అయితే పెట్టేసుకుంటానండి. తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేశాను. చూడండి ఎంత ఎండగా ఉందో, చూడండి చుట్టూరా ఎంత వేడిగా అనిపిస్తూ ఉందంటే ఈరోజు అంత వేడిగా ఉంది. ఇదండి ముగ్గు అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను. మా బ్రేక్ఫాస్ట్కి ఊతప్పం, ఆ తర్వాత అందులోకి కాంబినేషన్గా నీర్ చట్నీ చేస్తున్నానండి. ఇది తమిళనాడులో చాలా ఎక్కువగా చేస్తుంటారండి. దోశలోకి, తర్వాత ఇడ్లీలోకి కూడా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇదండి ఆయిల్ కొద్దిగా వేసుకొని, ఎండుమిర్చి కొద్దిగా, తెల్లగడ్డ, ఎర్రగడ్డ కూడా వేసేసుకొని, ఒక టమోటో, పెద్ద సైజ్ టమోటో తీసుకొని ఈ విధంగా ఫ్రై అయితే చేస్తున్నాను. చూడండి కారం తక్కువగా తినేటువంటి వాళ్ళు ఎండుమిర్చి తగ్గించుకోండి. ఇక మిగిలినవన్నీ యాజ్ యూజువల్గా వేసుకుంటే సరిపోతుంది. ఇదండి ఈ విధంగా కొద్దిగా జీలకర్ర అయితే వేస్తున్నాను. ఇందులోకే ఉప్పు, చింతపండును కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా వెయిట్ చేసుకున్నాను. చింతపండును అయితే ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. ఇంకా స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా మిక్సీ జార్లోకి అంతా ట్రాన్స్ఫర్ చేసేసి నున్నగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసుకునేటప్పుడే ఇందులోకి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా నున్నగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇందులోకి పోపు కోసం అయితే చూడండి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, తర్వాత మినప్పప్పు ఇవి మాత్రమే వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకుంటానండి. ఈ చట్నీ నేను కూడా యూట్యూబ్లో నుంచి చూసి నేర్చుకొని ట్రై అయితే చేశానండి. ఇంట్లో చాలా టేస్టీగా కుదిరింది, అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదండి పోపు ఎక్కువ మాడాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా అనేసి ఇందులోకి అంతటినీ ట్రాన్స్ఫర్ చేసేస్తే చాలా టేస్టీ అయినటువంటి నీర్ చట్నీ తయారవుతుందండి. చూడండి బాగా ఉడకాల్సిన అవసరం లేదు, ఒక్క పొంగు అలా వస్తూనే స్టవ్ బంద్ చేయడమే, జస్ట్ అలా ఉడుకుతూనే మనం బంద్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ అయితే ఉడకాల్సిన అవసరం లేదు ఈ చట్నీకి. ఒకసారి నేను చేసిన విధంగానే ఈ చట్నీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదండి మెల్లిగా ఉడకడం స్టార్ట్ అయిపోయింది, అందుకనే ఇంకా స్టవ్ అయితే బంద్ చేసేసి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా అయితే ఉండిందండి ఈ చట్నీ. సాంబార్ లాగా ఉంది అనుకోదండి, కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ మా ఇంట్లో ఎక్కువగా ఇష్టపడతాం లేండి చట్నీల్లోకి, అందుకనే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకున్నా. మీకు కావాలనుకుంటే కొద్దిగా తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇదండి ఇలాగ చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా ఊతప్పం చేద్దామని చెప్పేసి పాన్కి పైన చూడండి దోశ బాగా లేయాలని చెప్పేసి ఫస్ట్ అయితే ఆనియన్తో ఆ విధంగా తిక్కేసిన తర్వాత పిండిని అయితే ఇంత వేసేసుకుంటున్నాను కదండి, అందుకనే పిండి కొద్దిగా ఎక్కువ వేసేసి ఈ విధంగా ఆనియన్ కొద్దిగా ఇలాగ స్ప్రెడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. క్యారెట్ని నైస్గా తురుముకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఈ విధంగా తురుముకున్న దాన్నంతా నీట్గా స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి ఇది పిజ్జా లాగా అనిపిస్తుంది కదండి, అందుకనే ఇష్టంగా తినేస్తారు. దీనిపైకి క్యారెట్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ కదండి. ఇదండి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి రెండు వైపులా కాల్చుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇదండి ఇలాగైతే వేస్తున్నాను, ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. పైన గరిటెతో ఈ విధంగా ఇలా ప్రెస్ చేస్తూ కాల్చండి, చాలా బాగా వస్తాయన్నమాట. ఇదండి రెండు వైపు కూడా తిప్పేస్తే బాగా కాలుతాయి రెండు సైడ్లు. ఇదండి ఇలాగ టర్న్ చేసుకుంటే చూడండి ఎంత ఎర్రగా కాలిందో. ఆ తర్వాత తీసుకుంటున్నాను దొండి ఇలాగ ఆయన కతుక్కున్నటువంటి క్యారెట్ని అంతా కూడా అందులోకే వేసేసాను. ఇంకొక ఊతప్పం అయితే వేసి చూపిస్తున్నాను. ఇదండి ఇలాగ మందంగా వేసేసుకోవాలి ఫస్ట్ పిండిని, మరీ ఎక్కువ మందం అవసరం లేదండి. ఒక రకంగా మందంగా వేసుకుంటే ఇట్లా ఆనియన్, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత క్యారెట్,
అంత పిండికి బాగా అతుక్కుంటుందండి. పిండిలోకే కలిపేయచ్చు, ఇలాగ బాగా కలర్ఫుల్గా కనిపిస్తే బాగా తినాలనిపిస్తుంది కదా, అందుకనే ఇలా చేస్తున్నాను. చిన్న పిల్లలు ఉండేటువంటి ఇంట్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగ కలర్ఫుల్గా ఉత్తప్పం కనిపించేసరికి కంప్లీట్గా తినేస్తారు. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేశారా? ట్రై చేసింటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను నార్మల్ దోశలు అన్నీ పోసేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఊతప్పం కూడా ఈ విధంగా వేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయండి. గరిట మాత్రం ఇద్దండి. ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేస్తే బాగా అతుక్కుంటుంది క్యారెట్ కూడా. టర్న్ చేసినప్పుడు పూర్తిగా ప్యాన్కే అతుక్కొని పోకోకుండా నీట్గా వస్తుందన్నమాట. క్యారెట్ తురుముతో ఊతప్పం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదండి, రెండు వైపులా ఇలాగ కాల్చుకున్నామంటే చాలా టేస్టీగా ఉండేటువంటి ఊతప్పం అయితే రెడీ అవుతుందండి. అందులోకి కాంబినేషన్గా ఈరోజు నీర్ చట్నీ కూడా చేశాను. ఈ విధంగా చేసిన తర్వాత ఒక ప్లేట్లోకైతే సర్వ్ చేస్తున్నాను చూడండి. ఇదండి ఎలా కనిపిస్తున్నాయి కదా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. తింటే కూడా సూపర్ టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. నార్మల్ దోశలన్నీ చూడండి ఎంత పలుచగా వేసానో. ఊతప్పంలోకి ఈ నీర్ చట్నీ వేసుకొని తినింటే చాలా చాలా టేస్టీగా అయితే ఉండిందండి. తిన్న తర్వాతే కదా వీడియో పోస్ట్ చేసేది, అందుకనే చెప్తున్నాను చాలా చాలా టేస్టీగా అయితే ఉండిందండి. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, ఎలా వస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదండి ఇలాగైతే మా బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాము. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం పొటాటోస్ ఉంటాయి కదండి, వాటిపైన తొక్కంతా తీసేసిన తర్వాత చిన్న చిన్న క్యూబ్స్లాగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత అందులోకి గ్రీన్ బటానీస్ ఉంటాయి కదా, వాటితో ఈరోజు అయితే కూర చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉండింది. నేను నిన్న నైట్ గోరంట్లాగా పెట్టుకున్నా, ఎంత ఎర్రగా పండిందో కదా. ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇదండి ఇంత ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్లోకి ఇదండి క్యూబ్స్గా కట్ చేసుకున్నటువంటి పొటాటోస్ అన్నీ ఫస్ట్ వేసుకోవాలండి. ఫస్ట్లోనే ఆవాలు జీలకర్ర ఇలా వేయకుండా పొటాటోస్ని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసినామంటే చాలా త్వరగా అయితే ఆయిల్లోనే ఉడికేస్తాయండి. ఆనియన్ అవన్నీ తర్వాత వేస్తున్నాను. డైరెక్ట్గా పొటాటోస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఫస్ట్. పొటాటోస్ అన్నీ ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాం కాబట్టి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇక మార్నింగ్ నేను వెళ్ళినది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఇన్విజిలేషన్ డ్యూటీ అయితే వేసుకొని ఇంటినండి. అందుకనే వెళ్ళాను మార్నింగ్ 8:30కి వెళ్ళి ఆఫ్టర్నూన్ 12:00 వరకు ఉంటుందండి డ్యూటీ. ఇంకా మేమైతే శ్రీశైలం వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నామండి, అందుకనే ఇంకా ఇన్విజిలేషన్ డ్యూటీకి అయితే వెళ్ళాను. బటానాస్ వేసిన తర్వాత ఆయిల్లోనే ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే కూర చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక ఈరోజు అయితే మా అమ్మ కూడా వచ్చారు. సో నేను మా అమ్మ మా హస్బెండ్ ముగ్గురం కలిపి మేము శ్రీశైలం అయితే వెళ్తున్నామండి. ఇంకా రేపటి నుంచి కుకింగ్ వీడియోస్ అయితే రావు. శ్రీశైలం వెళ్ళిన చోట కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటాను, వచ్చిన తర్వాత ఎడిటింగ్ చేసి పోస్ట్ అయితే చేస్తానండి. ఇందులోకి పసుపు కూడా వేసాను చూడండి. వేసిన తర్వాత ఇదండి ఇలాగ వేయిస్తూ ఉండాలా. సమ్మర్ హాలిడేస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి వస్తున్నాయండి. మేము ఎక్కడికి వెకేషన్కి కూడా వెళ్ళలేదు. వెళ్ళాలని ముందే ప్లాన్ చేసుకున్న ఎలక్షన్ డ్యూటీ అని చెప్పేసి మా హస్బెండ్ తర్వాత నేను ఇద్దరము వెళ్ళాము. ఆ తర్వాత సిబిఎస్ఈ ట్రైనింగ్ ఇలాగనమాట డ్యూటీస్ ఏవో ఒకటి పడుతూనే ఉన్నాయి హాలిడేస్లో కూడా. ఇందులోకి ఆవాలు జీలకర్ర శనగబ్యాళ్ళు తర్వాత ఉద్దిబ్యాళ్ళు ఈ విధంగా అన్నిటినీ ఈ టైంలో అయితే వేసుకుంటున్నాను చూడండి. ఇక మా అబ్బాయి కూడా వస్తే వాడిని కూడా శ్రీశైలం తీసుకెళ్ళాలా అనుకున్నాం, కానీ వాడికైతే ఇప్పుడు బెంగళూరులో ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయండి, అందుకనే మేమైతే వెళ్తున్నాము. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ ఎడిటింగ్ చేసి ఒక్కొక్కటిగా పోస్ట్ అయితే చేస్తానండి. మీకు ఆనియన్ టమోటా చూడండి ఈ విధంగా అయితే వేసేసుకున్నాను. ఆనియన్స్ టమోటాస్ కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఇలాగ వేయించుకుంటే సరిపోతుంది. సమ్మర్ హాలిడేస్ కదా, మీరైతే ఎక్కడికి వెకేషన్కి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ కూర పూరీలోకి తర్వాత పరాటాస్లోకి చపాతీస్లోకి రొట్టెల్లోకి కూడా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈరోజు లంచ్ కోసం అయితే చేస్తున్నాను. అంటే ఈ విధంగా మూత క్లోజ్ చేసుకుంటా తర్వాత ఓపెన్ చేసుకుంటా కదుపుకుంటే ఈ విధంగా చేసుకోవాలండి ఈ కూరని. ఆయిల్లోనే కొద్దిగా వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గాయనుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి కూర. మా ఇంట్లో ఎంత కారం తింటారో అంతైతే వేస్తున్నాను. 1.5 స్పూన్ వరకు అయితే కారం వేస్తున్నాను. ఇందులోకి మసాలా కూడా హెవీ అవసరం లేదండి, చాలా సింపుల్ మసాలా అనేది వేస్తున్నాను. ఇదండి గ్రేవీ కోసం కొద్దిగా కాజు తర్వాత కొద్దిగా కొబ్బరి అల్లం వెల్లుల్లి ధనియా పొడి ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను. అంతటినీ మిక్సీలో నున్నగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాను అంతటినీ వేసిన తర్వాత ఆయిల్లో కొద్దిసేపు ఇదండి ఇలాగ కలిపేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకుంటే చాలా టేస్టీ అయినటువంటి
ఆలు బటన కూర అయితే రెడీ అవుతుందండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఇంత వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ కలిపేసుకున్న తర్వాత చెక్ చేసుకొని ఉప్పుని ఇంకో కొద్దిగా యాడ్ కావాలంటే చేసుకోవచ్చండి. మనము ఇదండి రాళ్ళ ఉప్పును అయితే ఇలా వేస్తున్నాను. ఈ విధంగా మూతను తీసి చూస్తే ఎలా ఉడుకుతుందో చూడండి. ఇలాగా పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. కాకపోతే ఈరోజు మా ఇంట్లో కొత్తిమీర అయితే కంప్లీట్గా అయిపోయింది. కూరనైతే ఈ వీడియో చూస్తూ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తిన్నాను కదా, చాలా చాలా టేస్టీగా అయితే ఉండింది. కాంబినేషన్గా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈ కూర తిన్నానండి. చాలా చాలా రుచిగా ఉండింది. ఆఫ్టర్నూన్ లంచ్లోకి మీరేం కూర చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి వెరైటీ అయినా మరిన్ని టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మివాని. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా అమ్మని వీడియో తీయమంటే ఎలా తీసిందో చూడండి, ఎంత దూరం పెట్టి తీసిందో. చాలా టేస్టీగా అయితే ఈ కూర ఉండింది. థ్యాంక్ యూ అండి.